ఒక క్రైస్తవురాలు మా ఇంటికి రమ్మని ఒక క్రైస్తవురాల్ని క్రైస్తవుడిని పిలిచారు. వాళ్ళు హాస్పిటల్లో పని చేసుకునేవాళ్ళు. పిలిస్తే ఈ సిస్టరు ఇంటికి సేమ్ టైంలో ఎవరో వచ్చి లోపల కూర్చొని మాట్లాడుతున్నారు. అయ్యో మమ్మల్ని రమ్మని చెప్పింది 6 గంటలకి, మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది ఏంటా అని చెప్పి, ఏం బాధపడకుండా కొత్త కొత్తగా ఎవరో ఒకళ్ళు సడన్గా రావచ్చు కదా అని చెప్పి భార్య భర్తలు బయట నిలబడ్డారు. బయట నిలబడి కాసేపటి తొంగి చూస్తున్నారు, అయిపోయిందా మాట్లాడటమని. లోపల ఉన్న కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నారు, వారెవరు బయట ఉన్న వాళ్ళు అన్నారు. అంటే ఆమంటుంది, ఆమె అప్పటికే ప్రభువు నమ్మి 20 ఏళ్ళు ఏమో అవుతుంది. ఆమంటుంది వాళ్ళు క్రైస్తవులే అంటుంది. వాళ్ళు ఎవరంట, మరి ఆమె ఎవరు అక్కడ, ఆమె ఎవరు? వీళ్ళని మన సంఘానికి ఆహ్వానించడానికి పిలిచింది, వాళ్ళకి సువార్త చెప్దామని పిలిచింది, వాళ్ళని ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని పిలిచింది. కానీ వాళ్ళ బంధువులు వచ్చారు ఆమె దగ్గరికి, పిలిచిన ఆమె దగ్గరికి. ఆమె ఆత్మీయురాలు, 20 ఏళ్ళు అవుతుంది ప్రభువులోకి వచ్చి. వాళ్ళ దగ్గరికి వాళ్ళ బంధువులు వచ్చారు. బంధువుల ముందు ఏం వాటం ఇది? ఆహా, ఏం వాటం జవాబు అంటున్నా, మొహవాటపు జవాబు ఇచ్చింది. వాళ్ళు ఎవరు అంటే, వచ్చిన వాళ్ళు ఎవరు, మీకోసం తొంగి చూస్తున్నారు అని అంటుంది. ఆ వచ్చిన కొత్త వాళ్ళు అంటున్నారు, అంటే వాళ్ళు క్రైస్తవులు అండి అని. అప్పుడే పరిశుద్ధుడు ఇప్పుడు సిమోన్ లాగానే ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు మా చర్చికి పిలవటానికి నేను వాళ్ళని పిలిచాను, వాళ్ళని సువార్త చెప్పడానికి పిలిచాను, వాళ్ళకి యేసు ప్రభుని గురించి చెప్తాను అనగా, నువ్వు చర్చికి పోతావా? అవును నేను చర్చికి పోతాను. కనుక కొన్నిసార్లు అలాగా అది కూడా దేవుని దయను వాళ్ళు పొందకుండా దూరం అయిపోవడానికి కారణమైంది. ప్రభు బిడ్డలారు, ఇది మొట్టమొదటి విషయము. అలాగా మనము క్రైస్తవ జీవితంలో ఆదరణ అనేది ఎట్లా దొరికింది? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వ్యక్తి మీద ప్రేమ చూపించాలి, ఆ వ్యక్తి పాపక్షమాపణ పొందాలి, అప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. అందరి ఎడల కాదు. కనుక చాలామంది భక్తి పేరుతో ఎన్నో రకములైన పాపాలు చేస్తుంటారు, రకరకములైన. ఈ రోజుల్లో భక్తి అనగానే అది ఒక లాభ సాధనం లాగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రెండో విషయానికి వెళదాం. అట్లా కుటుంబాలను కూడా దేవుడు